ప్రజాగ్రహం పెద్దదైతే సచ్చినట్టు ప్రభుత్వాలు స్పందించక తప్పలేదు. కర్ణాటకలో మొన్నకడు చూసాం, రథంకి కావాలని ఒక కారు అడ్డం పెట్టేసి రథం తీయనివ్వనంటూ, వెళ్ళనివ్వను నా ఇష్టం అంటూ ఒక ముస్లిం వ్యక్తి చేయటం, ఆ కారునే తీసి జనం పక్కన పెట్టి వెళ్ళటం. అంటే ఆ స్థాయి దాకా ఎందుకు టెంపర్ వచ్చిందంటే, మొన్న ఏదైతే తన రామచరిత మానసు సంబంధించి, ఇది హనుమాన్ చాలీస అని తన దీంట్లో షాప్లో పెట్టుకుని పూజ చేస్తున్నటువంటి వ్యక్తి మీదన అక్కడ ఒక నలుగురు కలిసి దాడి చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది అతను చెప్పడం, దాంతో వీడియోలతో సహా సాక్ష్యం నిరూపితం కావడం, దాని మీదన తేజస్వి సూర్య పిలుపునివ్వడం, అందరం కలిసి అక్కడ హనుమాన్ చాలీస పఠిద్దామని చెప్పి వేలాది మందిగా అక్కడికి వచ్చి హనుమాన్ చాలీస పఠించడంతో ప్రభుత్వానికి షివరయ్యింది. అంటే ప్రజలు మరీ మైనారిటీ బుజ్జగింపు అనేటువంటిది మెజార్టీని హింసించడం కాదని అర్థమైంది. తాజాగా ఇప్పుడు కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరి మీద అయ్యంటే షాప్ కీపర్ ముఖేష్ మీద, హనుమాన్ చాలీస అంశం మీదన కర్ణాటక పోలీస్ రిజిస్టర్స్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ హిందూ షాప్ కీపర్ ముఖేష్ హు వాజ్ అసాల్టెడ్ ఫర్ పేయింగ్ హనుమాన్ చాలీస. ఇది విషయం ఏంటంటే, మొన్నేమో వాళ్ళ మీద కేసు పెట్టారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇతని మీద కేసు పెట్టారు. అంటే కాసేపు హిందువులను బుజ్జగించడానికి అది అందరూ సెట్ అయిపోయింది కదా, అప్పుడు అతను తన షాపులో హనుమాన్ చాలీస పెట్టి రెచ్చగొట్టాడు అని కేసు పెట్టారు. అది ఎంత